హాయ్ ఫ్రెండ్స్, నా బ్రిజ్లో నైన్ ఛానల్కి స్వాగతం. నేను సరస్వతి. ఈరోజు మన వీడియోలో అండి దేవీ శరణ్ నవరాత్రుల రెండవ రోజు పూజ, అలాగే పూజ ప్రసాదంగా చేసినటువంటి పప్పు పొంగలి అనేది పరమాన్నము అంటాం కదా, అది ఎలా చేశాను ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్తగా చూస్తున్న వారైతే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ అమ్మవారికి పప్పు పొంగలి లేదా పరమాన్నము అనేది ప్రిపేర్ చేసి అమ్మవారికి ప్రసాదంగా నివేదన అనేది చేస్తున్నాను. నేను ఆ రెసిపీ ఎలా చేశాను అనేది చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ రైస్ అనేవి ఒక కప్పు అన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా, బౌలు, రెడ్ బౌలు, ఆ బౌల్ నిండుగా రైస్ అనేది తీసుకున్నానండి. ముందుగా ఈ రైస్ అనేవి కొంచెం మధ్య మధ్యలో ఎల్లో కలర్లో మనకు కనిపిస్తున్నాయి కదండి, ఒక్కొక్కటి గింజ అనేది, ఎందుకంటే ఈ రైస్ అనేవి నేను వినాయక చవితి రోజు మన వినాయకుని బొమ్మ ప్రతిష్ఠించుకునే ముందు కింద రైస్ అనేవి పోస్తాం కదండి, అక్కడ పోసినటువంటి రైస్ అనమాట. అవి నేను తర్వాత పొంగల్ చేద్దాం అనుకుని మర్చిపోయాను. ఆ రైస్ అలా ఉన్నాయనేసి ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాను అనమాట. చూడండి, ఇక్కడ నేను పప్పు తీసుకున్నాను, పచ్చిపప్పు అనేది. ఈ పచ్చశనగపప్పు అనేది హాఫ్ కప్పు తీసుకోవాలండి. ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు పచ్చశనగపప్పు అనేది తీసుకుంటే పొంగలి అనేది మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, ఒక మందమైనటువంటి గిన్నె అనేది పెట్టుకున్నాను, తెల్ల గిన్నె అనేది పెట్టుకున్నాను. దీనికి పసుపు రాశాను, అలాగే కొద్దిగా కుంకుమ బొట్లు పెట్టాను. దేవుడు ప్రసాదం చేస్తున్నాను కాబట్టి అలా చేశానన్నమాట. ఇప్పుడు మనం పొంగలికి సిద్ధం చేసుకుందాము. చిక్కని పాలు అనేవి ఒక గ్లాసు తీసుకున్నానండి ఇక్కడ, అలాగే ఒక హాఫ్ గ్లాస్కి వాటర్ కూడా తీసుకొని దానిలో పోసుకొని మనం మూత అనేది పెట్టేసుకోవాలి. ఇంకా మీడియం ఫ్లేమ్ మీదే ఉంచేసి మనం ఒక పొంగు అనేది రానిచ్చుకోవాలండి. పొంగలు కాబట్టి మనం చేస్తుంది ప్రసాదం పొంగలు కాబట్టి అలా ఒక పొంగు అనేది వస్తే ఇంట్లో శుభప్రదంగా ఉంటుందంటారు కదా, అందుకోసం ఇలాగా మనం ఒక పొంగు రానిచ్చిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి రైసు అలాగే పచ్చిపప్పు ఉన్నాయి కదా, ఈ రెండు కూడా దానిలో వేసుకొని చక్కగా ఒకసారి గరిటతో కలుపుకోవాలి. కొంచెం హై ఫ్లేమ్ మీదే ఉంచేసి మనం బాగా ఉడికించుకున్నట్లయితే కొంచెం తొందరగా ఉడుకుతుంది. ఈ పప్పు అలాగే మనం ఈ రైసు అనేవి ఒక గంట రెండు గంటల ముందు నానబెట్టుకుని పెట్టుకున్నాం అనుకోండి, బాగా తొందరగా ఉడికిపోతుంది అనమాట. మనకి పొంగల్ అనేది ఫాస్ట్గా రెడీ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలుపుకుంటున్నాను. ఇదంతా కలిపేసుకొని మనం హై ఫ్లేమ్ మీద ఉంచేసి బాగా ఉడకనిద్దాము. హై ఫ్లేమ్ మీద పెట్టినట్లయితే మనము అలా తిప్పుతూ ఉండాలండి, లేదంటే అడుగంటుతూ ఉంటుంది కాబట్టి చూసుకొని, లేదంటే మీరు మీడియం ఫ్లేమ్ మీద అయినా సరే చేసుకోవచ్చు. ఇలా కొంతసేపు అలా ఉడికిన తర్వాత రైస్ అంతా కూడా ఉడుకుతూ ఉంటుంది. మనం అవసరమైతే మధ్య మధ్యలో ఇలా కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అండి. ఎసరా అనేది సరిపోలేదనుకోండి, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీరు అచ్చంగా పాలతోటే చేయాలనుకుంటే అచ్చంగా పాలైనా సరే ఎక్కువ మొత్తంలో తీసుకొని పాలైనా సరే చేసుకోవచ్చు అండి. నేను చేసినటువంటి ఈ పొంగల్కి హాఫ్ లీటర్ పాలను అయితే ఉపయోగించుకున్నాను, అలాగే హాఫ్ లీటర్ వాటర్ కూడా పట్టాయి అండి. దీనిలో సగం పాలు సగం నీళ్లు అనమాట నేను అలా చేశాను. క్షీరాన్నము అంటాం కదండి, క్షీరాన్నం అంటే అచ్చంగా ఇక మనం పాలతోనే చేసుకోవడం అనమాట. మన చాయిస్ని బట్టి ఎలా అయినా చేసి అమ్మవారికి ప్రసాదం అనేది నివేదన చేయవచ్చు. చూడండి, ఇలా ఉడుకుతూ ఉంది కదా, నేను ఇంకొంచెం పాలు దీనిలో యాడ్ చేశాను. ఫస్ట్ ఒక గ్లాసు యాడ్ చేశాను కదా, మళ్ళీ ఒక గ్లాసు యాడ్ చేసుకుంటాను. ఈ రైస్ అనేది, పప్పు అనేది దగ్గర 80% దాకా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. బెల్లం అయితే మనం రైసు అలాగే పప్పు సుమారుగా 2 కప్పున్నర తీసుకున్నాం కదా, సుమారుగా మనం కప్పున్నర బెల్లం కూడా ఉండాలండి, అదే ఈక్వల్ క్వాంటిటీ. లేదా మీరు షుగర్ తక్కువ తినేవాళ్ళైతే ఒక కప్పుకే తీసుకోండి. నేనే కొంచెం మాకు బెల్లం ఎక్కువే తింటారు కాబట్టి నేను ఒక 1.5 కప్పున్నర బెల్లం వచ్చేటట్టుగా ఇలాగ చిన్న గడ్డల్ని తీసుకొని ఈ ఉడుకుతున్నటువంటి ఈ రైస్లో వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకా బెల్లం అనేది దానిలో వేసుకుంటున్నాను. కొంచెం పెద్ద గడ్డలే వేసానండి నేను. కావాలంటే మీరు కొంచెం ఇంకా బాగా మ్యాష్ చేసుకొని బెల్లం అనేది బాగా తురుముకొని దానిలో కూడా అలా అయినా సరే వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది. ఎలాగో ఇది ఉడకాలి కాబట్టి ఇంకో 20% ఈ లోపల బెల్లం కూడా కరిగిపోతుంది అనేసి నేను కొంచెం పెద్ద గడ్డలే దానిలో వేసానండి. ఇలా కలుపుతూ ఉండాలి మనము కొంచెం. అలా కావాలంటే మనం హై ఫ్లేమ్ మీద ఉంచేసుకొని బాగా కలుపుతూ ఉన్నట్టయితే ఫాస్ట్గా ఉడుకుతుంది. చూడండి, దాదాపుగా అంతా కూడా కరిగిపోయింది మనకి బెల్లం అనేది, ఇలాగా ఫామ్ అవుతుంది అనమాట, చిక్కబడుతూ ఉంది రైస్ అనేది. రైస్ బాగా కంప్లీట్గా ఉడికిపోయిందండి, ఆల్మోస్ట్ మనకు ఉడికిపోయింది. ఇంకొంచెం దగ్గరికి ఎగరనిద్దామన్నమాట. ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది కదా, వాటర్ అలా ఉన్నాయి కదా ఎసరు అనేది, అదంతా కూడా బాగా దగ్గరికి ఉడికితే ఇంకొంచెం బాగుంటుంది అనేసి ఇంకొంచెం సేపు ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఈ లోపల మనం ఇలాచీ అనేది ఒక 4 ఇలా దంచిపుకొని పచ్చపచ్చగా ఆ ఇలాచీ కూడా దానిలో వేసేసుకోవాలండి. చూడండి, నేను వేసేసాను, ఒకసారి అంతా కూడా మనం కలుపుకోవాలి.
ఇంకా తర్వాత ఈ పొంగల్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం దింపేసుకొని ఇంకా ఒక చిన్న బాండీ అనేది పెట్టుకొని దానిలో హోమ్ మేడ్ నెయ్యి అనేది నేను పేరుడు నెయ్యి అనేది ఒక స్పూన్ వేసుకున్నానండి. మనకి ఈ స్పూన్ నెయ్యి కరిగించుకున్నట్లయితే ఒక 4 స్పూన్స్ దాకా అవుతుందండి. మనం నేను డ్రై ఫ్రూట్స్గా ఇక్కడ బాదము అనేవి వేసుకున్నాను, అలాగే జీడిపప్పు అనేవి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకున్నానండి. ఇవి దూరగా ఇలాగ ఫ్రై అయిన తర్వాత మనము పొంగల్లో వేసి కలిపేసుకుంటే చక్కగా మంచి టేస్టీగా ఉంటుంది పొంగల్ అనేది. నేను అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తున్నాను కాబట్టి గిన్నె మీద కొంచెం గార్నిష్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను చూడండి, పొంగల్ గిన్నెలో నేను ఒక పేరుడు నెయ్యి అనేది ఒక నిండు స్పూన్కి నిండుగా వేశాను అనమాట. ఇది వేయడం వల్ల రెడీ అయిపోయిన తర్వాత పొంగల్ పైన మనం వేసి కలిపేసామనుకోండి బాగా టేస్టీగా ఉంటుంది పొంగల్ అనేది, చాలా బాగుంటుందండి, రుచిగా అనిపిస్తుంది. చూడండి మనకి చక్కగా పప్పులు ఎలా కనిపిస్తున్నాయో పొంగల్లో. చాలామంది ఎక్కువగా మధ్యలో ఈ పచ్చిపప్పుకు బదులుగా కందిపప్పు అనేది ఒక గుప్పుడు వేసుకొని మనము పొంగలి అనేది చేసుకుంటాం కదండి, కానీ పచ్చిపప్పు వేస్తే ఇంకా బాగుంటుందండి టేస్ట్ అనేది. కందిపప్పు కన్నా కూడా పచ్చిపప్పు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి. అందుకే మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్గా ఈ రెండే ఉపయోగించాను. మీరు కావాలంటే కిస్మిస్ వేసుకోవచ్చు, అలాగే పిస్తా పప్పు ఏవైనా సరే మన చాయిస్ అండి, ఏవైనా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ పొంగల గిన్నెలో ఒక్క హాఫ్ స్పూను కన్నా కూడా మీరు కొంచెం కావాలంటే తగ్గించుకొని అయినా సరే కొద్దిగా తగ్గించుకొని సాల్ట్ అనేది కొద్దిగా వేయండి లాస్ట్లో అయిపోయిన తర్వాత. ఇలా వేసి ఆ పొంగలంతా కూడా కలిపేసేయాలన్నమాట. ఇలా కలిపినట్లయితే మనకి హెవీ స్వీట్ ఏమైనా అనిపిస్తే మరి వెగటుగా లేకుండా భలే టేస్టీగా ఉంటుందండి. ఒక్క పించ్ సాల్ట్ అనేది వేసినట్లయితే చాలా చాలా బాగుంటుందండి పొంగల్ అనేది. మీరు మీకు ఫేవరెట్ రెసిపీ అయిపోద్ది అనమాట. ఉప్పు వేస్తుంది ఏంటి అని అనుకుంటున్నారేమో, నేను కూడా ఫస్ట్ అలాగే ఆశ్చర్యపోయాను. వేరే వాళ్ళు చెప్తే నేను ట్రై చేశానండి, చాలా బాగుందన్నమాట. సాల్ట్ కొద్దిగా వేసినట్టయితే చాలా చాలా బాగుంటుంది, రుచి పెరిగిద్ది అనమాట. ఈ విధంగా మనకి పొంగల్ రెడీ అయిపోయింది కదా. అమ్మవారికి మరి వెండి గిన్నెలోకి అమ్మవారికి తీసి నేను ముందుగా పొంగల్ని పెట్టానమాట. పెట్టి దాని మీద డ్రై ఫ్రూట్స్ అనేవి పెట్టుకుని అమ్మవారికి నివేదన అనేది చేశానండి. అలాగే నేను అమ్మవారికి సంబంధించినటువంటి ఈరోజు బాల త్రిపుర సుందరి అవతారం కదా, దానికి సంబంధించినటువంటి కొన్ని స్తోత్రాలు అనేవి చదువుకున్నాను. అలాగే పూజ అనేది ఇలా సింపుల్గా ముగించి అమ్మవారి ప్రసాదాన్ని నివేదించి నేను పూజ అనేది కంప్లీట్ చేసుకున్నానండి. ఈ విధంగా రెండవ రోజు అమ్మవారి దేవి శరణ్ నవరాత్రులు అనేవి మా ఇంట్లో జరిగాయి సింపుల్గా. ఈ రెసిపీని మనము పొంగలి అంటాము, పరమాన్నము అంటాము, అలాగే క్షీరాన్నము అంటాము, రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి. అందరూ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. మనం ఇక్కడ పచ్చిపప్పు ఉపయోగించాం కదండి, హాఫ్ కప్పు అనేది. ఇలా పచ్చిపప్పు వేసి పొంగలి చేయటం వల్ల మనం తింటున్నప్పుడు పొంగల్లో పచ్చిపప్పు తగులుతూ ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది, చాలా చాలా బాగుంటుంది. కొబ్బరి రెడీగా ఉన్నట్టయితే కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలుగా లేదా తురుముకొనైనా సరే దీనిలో వేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుందండి పొంగల్ అనేది, చాలా బాగుంటుంది. మరి ఈ విధంగా పొంగలి అనేది మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందో మీరే చెప్తారు, నా కామెంట్లో షేర్ చేయండి తప్పకుండా. మరి మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.